भारतीय जनता पार्टी आध्र्यंलो इवाला ఒక ప్రొటెస్ట్ కార్యక్రమం పెట్టుకున్నారు. సబ్జెక్ట్ ఏందంటే ఓల్ సిటీలో మెట్రో ఎందుకు తీసుకొని వెళ్తలేరు, ఎందుకు మెట్రో రోడ్డు మారుతున్నారు అని ఒక సబ్జెక్ట్ పైన భారతీయ జనతా పార్టీ అధికారులు ఒక ప్రొటెస్ట్ కార్యక్రమం పెట్టుకున్నారు. ప్రొటెస్ట్ ఉంటే నిన్న నైట్ నుంచే కార్యకర్తలకి హౌస్ అరెస్ట్ చేసినారు, కొంతమంది కార్యకర్తలకి వాళ్ళ పొద్దుగాల కూడా అరెస్ట్ చేసినారు. వాళ్ళ డిమాండ్లో ఏదైనా తప్పు ఉందా? నేను ఇవాళ కేసీఆర్కి అదేవిధంగా ఆ జోకర్ కేటీఆర్కి నేను అడుగుతున్నా. గతంలో అసెంబ్లీలో కూడా మేము కానీ ఆపోజిషన్ పార్టీగా ఉండి మేము చాలాసార్లు అడిగినాము, ఓల్ సిటీ ఎందుకు డెవలప్మెంట్ అయితే లేదు, ఎందుకు మెట్రో అక్కడ తీసుకొని వెళ్తే లేదని చాలాసార్లు మేము డిమాండ్ చేస్తే ఇదే బట్టేబాజు ముఖ్యమంత్రి, ఆయన కొడుకు ఒక ఫాల్తుగాడు ట్యూటర్మెన్ అసెంబ్లీ సాక్షిగా ఏమంటారంటే మెట్రో గురించి డబ్బులు శాంక్షన్ అయిపోయింది, రోడ్ ప్లాన్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, మేము ఇమ్మీడియట్గా మెట్రో కూడా మేము ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాము అని చాలాసార్లు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు మాట ఇచ్చినారు. కానీ ఇవాళ ఏమైంది, ఇంకొక 6 మంత్స్ కానీ 8 మంత్స్ కానీ ఈయన ఎప్పుడు ఎలక్షన్ చేపిస్తారో తెలియదు, కానీ మెట్రో గురించి ఇప్పుడు కూడా చర్చనే లేదు. అదేవిధంగా ఎంఐఎము ఒక చిన్న జోకర్ ఉంటారు, ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, ఆయన కూడా అసెంబ్లీలో ఒక్కొక్క గంట రెండు గంటలైనా మాట్లాడిండు ఇదే మెట్రో గురించి. ఈయన ఎప్పుడు మాట్లాడితే అక్కడ కేటీఆర్ నిలబడి సమాధానం ఇవ్వాలి, లేకపోతే కేసీఆర్ గారు నిలబడి సమాధానం ఇవ్వాలి. ఏమని, ఫండ్ శాంక్షన్ అయిపోయింది, కమిషనర్కి చెప్పేసినాము, చైర్మన్కి చెప్పేసినాము, ఇమ్మీడియట్గా మెట్రో పని స్టార్ట్ కావాలని వాళ్ళు ఆదేశం కూడా ఆఫీసర్కి ఇచ్చినారని ఒక షోపుటప్గా ప్లాన్ చేసినారు అసెంబ్లీలో. ఈ అక్బరుద్దీన్ ఓవైసీ అంటే ఎంఐఎంఓలు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ అసెంబ్లీలో ఒక మాట్లాడతారు, మొదలు ఇదే ఎంఐఎంఓలు ముఖ్యమంత్రి గారు చెంబర్లో పోయి, సార్ మా ఓల్ సిటీ డెవలప్మెంట్ మాకు వద్దు, అక్కడ మెట్రో అవసరమే లేదు, ఎందుకంటే ముస్లింస్ వాళ్ళు ఒకవేళ డెవలప్ అయితే మళ్ళీ మా కంట్రోల్లో వాళ్ళు ఉండరు, మళ్ళీ మేము ఎట్లా రాజకీయం చేయాలని ఇట్లాంటి చిన్న ఆలోచన ఎంఐఎంఓది. అందుకోసం అసెంబ్లీలో ఒక మాట మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు చెంబర్లో వీళ్ళు ఒక మాట్లాడతారు. నేను ఓల్ సిటీ ముస్లింస్ వాళ్ళకి చెప్పేది ఒక్కటే, ఇప్పుడైనా మీరు మేల్కోండి, ఇవాళ మీ గురించి భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తుంది, మీ ఏరియాలో మెట్రో రావాలి, ఓల్ సిటీ కూడా డెవలప్మెంట్ కావాలని ఇవాళ కరెక్ట్ ఎవరు పోరాడుతున్నారు మీ గురించి అంటే అది భారతీయ జనతా పార్టీ ఎంఐఎంఓలాగా కాదు, అసెంబ్లీలో ఒక మాట్లాడతారు, బయట ఒక్క మాట్లాడతారు, చెంబర్లో ఒక్క మాట్లాడతారు. దాదాపు 8 ఇయర్స్ అంటే 9 ఇయర్స్ అయింది తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చి సపరేట్ తెలంగాణ అయిన తర్వాత, ఇప్పుడు కూడా ఓల్ సిటీ మంచి గురించి మీరు ఆలోచన చేస్తలేదు. 500 కరోడ్ మేము శాంక్షన్ చేసినాము, 1000 కోట్లు మేము శాంక్షన్ చేసినాము, డెవలప్మెంట్ చేస్తాం ఓల్ సిటీని అన్నారు, కానీ ఇప్పటివరకు అన్డెవలప్మెంట్, అదే పొల్యూటెడ్ వాటరు, అదే పాడైన రోడ్లు, అదే అన్డెవలప్మెంటు. నేను ముస్లిం సోల్కి ఒక్కటి చెప్తున్నా, మీకు కరెక్ట్ అయిన డెవలప్మెంట్ కావాలంటే భారతీయ జనతా పార్టీకి మీరు సపోర్ట్ చేయండి, అప్పటివరకు మీ ఏరియా డెవలప్మెంట్ కాదు, వచ్చే గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్, ఈ మాట మీరు యాద పెట్టుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.